యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో తరచూ దగ్గు జలుబు అనేది చూస్తున్నాం. ఈ సమస్య అనేది తీసుకునే ఆహార అలవాట్ల వల్ల, అలాగే పెరిగిన కలుషిత వాతావరణం వల్ల, అలాగే లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య అనేది నేడు చాలామందిలో చూడవలసి వస్తుంది. ముఖ్యంగా బయట నుంచి తెచ్చుకునే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ, లేదంటే చల్లటి గాలికి వెళ్ళడం వల్ల కానీ తేలికగా జలుబు అనేది, దగ్గు అనేది వచ్చి బాధిస్తుంటుంది. ఈ తరచూ జలుబు దగ్గు అనేది రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఈ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ సమస్యకు హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రధాన కారణాలు చూసినట్లయితే, ముఖ్యంగా చాలామందికి డస్ట్ అనేది సరిపడక ఇబ్బంది పడుతుంటారు. బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అనేది ఎక్కువగా వస్తున్నప్పుడు ఈ దగ్గు జలుబు అనేది గురి కావడం చూస్తుంటాం. అలాగే ఏదైనా జాతరలకు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ, లేదంటే ఏదైనా టూర్స్కు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ వెంటనే జలుబు దగ్గు రావడం అనేది చేస్తూ ఉంటుంది. అలాగే మరి ఒక కారణం, తీసుకునే ఆహార పదార్థాలు కూడా సరిగా లేనందువల్ల, అలాగే బయట నుంచి తీసుకొచ్చే జింక్ ఫుడ్ ఐటమ్స్ కూడా వీరికి సరిపడక ఎక్కువగా జలుబు దగ్గు అనేది వస్తూ ఉంటుంది. అలాగే వీరికి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించక ఇబ్బంది పడుతుంటారు. వాతావరణంలో చల్లగాలి ఎక్కువగా ఉండడం వల్ల కానీ, లేదంటే వీరు చల్లటి గాలికి వెళ్ళిన తర్వాత కానీ వెంటనే జలుబు దగ్గు అనేది వస్తూ ఉంటుంది. అలాగే కొందరు పెట్ అనిమల్స్ అనేవి పెంచుకోవడం వల్ల కూడా ఈ యొక్క సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అలాగే మరికొందరికి స్ట్రాంగ్ స్మెల్స్ అనేవి పడకపోవడం వల్ల కూడా ఈ యొక్క అవస్థకు గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఘాటైన వాసనలు వచ్చినప్పుడు వెంటనే జలుబు దగ్గు అనేది వీరికి చేయడం గమనించవచ్చును. ఇలా కొన్ని ప్రధాన కారణాలు ఈ సమస్యకు కారణమవుతుంటాయి. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు చూసినట్లయితే, ముఖ్యంగా ముక్కు నుండి తీవ్రమైన నీరు కారడం, జలుబు అనేది ఎక్కువగా ఉండి నోస్ అనేది బ్లాక్ అవ్వడం, శ్వాస అనేది సరిగా ఆడక నిద్ర పట్టకపోవడం, మాట్లాడడం కూడా ఇబ్బందిగా మారడం, గొంతు నొప్పితో పాటు దగ్గు కూడా రావడం, దగ్గుతున్నప్పుడు తెమ్మడ కూడా కొన్ని సందర్భాల్లో పడుతూ ఉంటుంది, అలాగే ఛాతిలో పిల్లి కూత లాంటి సౌండ్స్ అనేటివి రావడం, కళ్ళపొంటి నీరు గారడం, ముక్కులు మంటగా ఉండటం, అలాగే గొంతు నొప్పితో పాటు గొంతు బొంగురుపోయినట్లుగా అనిపించడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క సమస్యలో చూడవచ్చును. ముఖ్యంగా ఈ సమస్యను ఎదుర్కొనేటప్పుడు కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, సాధ్యమైనంత వరకు అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫుడ్ను తీసుకోవడం అనేది మానివేయాలి. అలాగే చల్లటి గాలిలో వెళ్ళినప్పుడు ముక్కుకు మాస్క్ ధరించడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఒకవేళ టూ వీలర్స్ వెహికల్స్ మీద లాంగ్ జర్నీస్ చేయవలసి వచ్చినప్పుడు హెల్మెట్ అనేది తప్పనిసరిగా వాడుకోవాలి. అలాగే చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకపోవడమే చాలా వరకు మంచిది. ఈ తరచుగా జలుబు దగ్గు అనేది ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోవడం వల్లనే వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు యోగా ప్రాణాయామం లాంటివి అలవాటు చేసుకోవాలి. అలాగే వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎక్సర్సైజ్ కూడా చేయడం చాలా మంచిది. ఇలా కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఈ మందులను వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులు వాడినప్పుడే సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. మొదటగా ఎకోనైట్ అనే మందును చూసినట్లయితే, హఠాత్తుగా చల్లటి గాలి సోకడం వల్ల కానీ, లేదంటే చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ ఈ యొక్క జలుబు దగ్గు అనేది మొదలైనప్పుడు ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి దగ్గు అనేది రాత్రి వేళల్లో ఎక్కువగా బాధిస్తుంటుంది. మానసికంగా వీరిని గమనించినట్లయితే తీవ్రమైన టెన్షన్ ఆందోళన అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సడన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు తీవ్రమైన ఆందోళనకు వీరు గురవుతుంటారు.
ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మరి యొక్క మందు ఎపార్సల్ఫ్, ఈ మందు కూడా తరచూ దగ్గు జలుబు వేధిస్తున్నప్పుడు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. వీరికి ముక్కు నుండి స్రావాలు చాలా చిక్కగా కారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో దుర్వాసనతో కూడా ఈ యొక్క స్రావాలు అనేటివి వస్తూ ఉంటాయి. అలాగే వీరికి ఛాతిలో పిల్లి కూతురు లాంటి శబ్దాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వీరు మాట్లాడుతున్నప్పుడు నోరు బొంగురు కూడా పోయినట్లు అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో గొంతులో ఏదో గుచ్చుతున్నట్లుగా సెన్సేషన్ కూడా వీరికి ఉంటుంది. వీరు చల్లటి గాలికి చాలా సెన్సిటివ్గా ఉంటారు. చల్లటి గాలికి వెళ్ళి వచ్చిన తర్వాత జలుబు దగ్గు చేసినప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్సికం ఆల్బం. ఈ మందు కూడా తరచుగా వచ్చే జలుబుకు దగ్గుకు బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా ఏదైనా టూర్స్ వెళ్ళి వచ్చిన తర్వాత జలుబు దగ్గు అనేది బాధిస్తున్నప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. అలాగే వీరికి ముక్కు నుండి స్రావాలు అనేటివి కారుతూ తీవ్రమైన మంట దురద అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ దగ్గు జలుబు సమస్య అనేది వీరిని మిట్ట మధ్యాహ్నం కానీ లేదంటే అర్ధరాత్రి వేళల్లో ఎక్కువగా బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీరికి దాహం అనేది తక్కువగా ఉంటుంది. నీళ్ళు అనేటివి కొద్ది కొద్దిగానే తాగడానికి ఇష్టపడుతుంటారు. అలాగే తుమ్ములు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఒంటిపై దద్దులు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఆర్సెనిక్ ఆల్బం అనే మందు తప్పక వాడుకోదగింది. అలాగే మరి యొక్క మందు స్పాంజియా, ఈ మందు కూడా జలుబు దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. దగ్గు అనేది కంగు కంగు అనే శబ్దాలతో ఎక్కువగా వస్తుంటుంది. ఎక్కువగా భారీ శబ్దాలతో వచ్చే దగ్గుకు ఈ స్పాంజియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా ఎక్కువ శబ్దంతో దగ్గు రావడం వల్ల గొంతు ఒరుసుకుపోయినట్లయి మాట కూడా స్పష్టతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు ఈ స్పాంజియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు పల్స్టిల్లా, ఈ మందు కూడా జలుబు దగ్గుకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముక్కు నుంచి స్రావాలంటివి కారుతుంటాయి. ఇవి కొన్ని సందర్భాల్లో ఆకుపచ్చగా మరికొన్ని సందర్భాల్లో పసుపుపచ్చగా ఉంటాయి. అలాగే వీరు ఈ సమస్య వల్ల ఒక రకమైన రుచిని కూడా కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్మెల్ను కూడా కోల్పోయి వాసనలు కూడా గుర్తించలేని స్థితి కూడా వీరిలో కనిపించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు తప్పక వాడుకోదగింది. వీరి మానసిక స్థితిని గమనించినట్లయితే వీరు చాలా మృదు స్వభావులు, తేలికగా కంట తడి పెడుతుంటారు, ఏ సమస్య చెప్పినా కూడా ఏడవకుండా చెప్పలేరు. ఇలా చాలా సెన్సిటివ్ ఉన్న వ్యక్తులకు ఈ యొక్క పసిడు అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో కంటే వీరికి బయటికి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంటుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు సమస్య అనేది కొద్దిగా ఎక్కువగా ఉండి బయటి వాతావరణం వెళ్ళినప్పుడు సమస్య అనేది తగ్గుముఖం పట్టడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పల్స్టిల్లా అనే మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మందులే కాకుండా ఇంకా చాలా రకాల హోమియో మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏ మందునైతే లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుంటామో ఆ మందును అవస్థ తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో రోజుకు 3 సార్లు ఒక వారం పాటు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య అనేది దీర్ఘకాలికంగా బాధిస్తున్నప్పుడు ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా ఈ జలుబు దగ్గు అనే సమస్య తగ్గుముఖం పట్టకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య నుండి బయటపడవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.